దారుణ హత్యకురైన శిరీష మృతదేహానికి మరోసారి పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. కండ్లాపూర్లోని శిరీష ఇంటికి చేరుకున్నారు వైద్యులు, పోలీసులు. అత్యాచారం జరిగిందా లేదా అనేది నిర్ధారించనున్నారు. కుంటలో పడినప్పుడు రాళ్లు గుచ్చుకుని కాళ్లకు గాయాలయ్యాయా లేక ఎవరైనా ఆమెపై దాడి చేశారా అన్న కోణంలో పరీక్షలు చేస్తున్నారు. కుంటలో మోకాళ్ల లోతు మాత్రమే నీళ్లు ఉండటంతో శిరీష మరణంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. శిరీష సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్ డేటాను తెప్పించారు. మొబైల్ ఫోన్ లాక్ ఓపెన్ కాకపోవడంతో చాటింగ్ వివరాలు తెలియటం లేదు. శిరీషను కుటుంబ సభ్యులు ఎందుకు కొట్టాల్సి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. శిరీషను ఎవరు చంపారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఆమె బావే చంపినట్టు అనుమానాలు ఉన్నాయి. అక్క భర్త అనిల్, శిరీషకి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అయితే ఫోన్ ఎక్కువగా వాడుతోందని శిరీషను తిట్టాడు అన్న. అదే సమయంలో ఇంటికి వచ్చిన బావ కూడా శిరీషని కొట్టాడు. అర్ధరాత్రి తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన శిరీష శవమై తేలింది. దారుణ హత్యకు గురైన శిరీష మృతదేహానికి మరోసారి పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యూ. యా భోగి, ప్రస్తుతం అయితే శిరీష డెడ్ బాడీకి ఒకవైపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో డెడ్ బాడీకి లేడీ డాక్టర్ వైష్ణవి వచ్చారు. పరిగి నుండి పోలీసులు తీసుకొని వచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. ఆమె ఒంటిపై ఉన్న గాయాలకు సంబంధించి ప్రధానంగా ఈ పరీక్షలు చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకు కండ్లల్లో గాయాలు ఉండడం, అలాగే శరీరం పైన, మెడపైన, తర్వాత చేతుల పైన, తర్వాత మోకాళ్ళకి వెనకాల వీటికి గాయాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కుటుంబ సభ్యుల అనుమానం ఉన్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేసుకునేందుకు ప్రస్తుతం లేడీ డాక్టర్ని పిలిపించడం జరిగింది. ఆమె ప్రస్తుతం పరీక్షలు చేయిస్తుంది. ఎందుకు అసలు ఆమె కళ్ళల్లోకి ప్రధానంగా కళ్ళు, రెండు కళ్ళకు గాయాలు కావడం, వెనకాల ఉన్న ఏ విధంగా ఈ గాయాలు అయ్యాయి అనే దానికి సంబంధించి ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే ఆమె కుంటలో పడిపోయి ఉండి ఉంటే ఒకవేళ కావాలని, ఆత్మహత్య కనుక చేసుకోవాలని అనుకుని ఉండి కుంటలో దూకితే కళ్ళకు ఏమైనా రాళ్ళు, కుంటలో ఉన్న రాళ్ళు కూర్చుకున్నాయా, లేదా ఒకవేళ ఎవరైనా ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెను, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశారా, ఇది ప్రధానంగా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి మరొకసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆమె డెడ్ బాడీకి. అలాగే ఆమె పైన అఘాయిత్యం అంటే లైంగిక దాడి జరిగిందా లేదా అనేది కూడా ఇప్పుడు జరుపుతున్న పరీక్షల ద్వారా తెలిసే అవకాశం కూడా కనబడుతుంది. ఆ పరీక్షల తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఊరికి అంటే ఈ కండ్లాపూర్ గ్రామానికి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఆ రాత్రిపూట వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఒకవేళ ఎవరైనా బయటికి వచ్చినా కూడా ఆ సమయంలో గ్రామానికి సంబంధించిన ఉంటారు, కానీ బయట వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు మొత్తం తెలుసు ఈ విషయానికి సంబంధించి, కానీ వాళ్ళు మాత్రం పూర్తిగా చెప్పడానికి తమకు సహకరించట్లేదు అనేది కూడా ఒకవైపు పరిగి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడైనా హత్య జరిగితే ఖచ్చితంగా దానికి సంబంధించి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు, కానీ అలాంటి అనుమానాలు ఇక్కడ ఎవరూ వ్యక్తం చేయకపోవడం, తమకు శిరీషకు సంబంధించిన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు, ఎవరిపైన కూడా తమకు అనుమానాలు లేవని ఒకవైపు చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కొంత ఇబ్బందికరంగా మారింది. అలాగే ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్ కూడా లాక్ అయి ఉంది. ఆ లాక్ ఇంకా ఓపెన్ కాలేదు. లాక్ను కూడా పంపించాల్సి ఉంది. ఆ లాక్ ఓపెన్ అయితే కానీ లోపల వాట్సాప్ సంబంధించి అంటే సెల్ ఫోన్ లోపల ఆమె ఎవరితోటి వాట్సాప్ చాటింగ్ చేసింది అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. ఇందులో ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆ కోణంలో కూడా ఒకవైపు విచారిస్తున్న పరిస్థితి. ఇప్పటికే శిరీషకు సంబంధించిన బావ అనిల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆమె చనిపోవడానికి ముందు మధ్యాహ్నం కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది, చేతులకు కోసుకుంది, అలాగే ఇంట్లో చున్నీతోటి ఉరేసుకునే ప్రయత్నం చేస్తే అతనే తలుపులు పగల కొట్టి లోపలికి వెళ్ళి ఆమెను బయటకు తీసుకొచ్చారు అనేది కూడా పోలీసులు చెప్తున్న వర్షన్ వినబడుతుంది. కాబట్టి ఈమెకు సంబంధించి అంటే శిరీషకు సంబంధించిన మృతి మిస్టరీ మాత్రం కొనసాగుతుందనే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ లేడీ డాక్టర్ పరీక్షలు చేసిన తర్వాత ఆమె శరీరంపై ఉన్న గాయాలకు సంబంధించిన అంశం అంటే ఆ కండ్లకు ప్రధానంగా గాయాలు ఎందుకు అయ్యాయి, ఆ గాయాలు ఏ దేంతో అయి ఉంటుంది, అంటే ఒకవేళ ఎవరైనా పొడిచి చంపి ఉంటే దానికి సంబంధించిన స్పష్టంగా ఈ పరీక్షల్లో తెలిసే అవకాశం ఉంది, లేదు రాళ్ల మీద పడి ఉంటే దానికి సంబంధించి కూడా ఇప్పుడు జరిపే పరీక్షల్లో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు లేడీ డాక్టర్ చెప్పే వర్షనే చాలా కీలకంగా మారబోతుంది భోగి.